हाई अंडी నేను మీ అలర్ నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బంగారం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. చూస్తా కత్తితి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచ్చ పోయేసాలేస్తారు. ఇంటి ఆయనకు మనం 6 నెలలు అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో తరో సినిమా తీస్తానని, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చితావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 150,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పై పెంచి వాడికి కథ వినిపించాలంటే ఆసరా లేచి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాత్ తప్పేసా? మాట్లాడ బాక, మాట్లాడితే ఆసనం సవరు బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా నేను, పోతా బాపాలు, పోతా. ఇప్పుడు ఎట్టాకెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఉచ్చుకుని పరిగెడతా. నేను పోతా బాపాలు, పోతా. అదేమిట్రా తమ్ముడు ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నిటిని చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు, నేను పోతా బాపాలు, పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు, అతను ఇలా బెదర్ కొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మాసినాడు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ అయి నెలగా వస్తోంది, ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవగాలతో. రామ రామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తుకోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా. వద్దు, అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా, మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేజు. రక్తం అంతా మగంలోకి వచ్చేసింది. నోట్లోంచి పౌంటిని సిమ్మిసినట్టు సిమ్మిసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. బేగి సంతకం చేసి ఏంటి బాబు. సరే ఆసనం దిగు. అమ్మా, అబ్బా, అమ్మో. ఎదుగోండి బాబు, దీని మీద సంతకం చేసిండు బాబు. పెన్ను, పెన్ను. అదేంది ఆడ చూస్తున్నావు? అమ్మ నా జేబు, నా జేబు. ఏది ఏడుంది కదయా. అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఎంత తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? తిట్టి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి, నువ్వే మర్చిపోయా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు, పొరపాటు దాన్ని ఉమ్మేస్తానే మోరు భయంగా ఉంది. బాబు తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబు, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని బేగి వెళ్ళిపోతాను.
నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు, ఆయన అస్కలిత బ్రహ్మచారి, ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. వినిపించు, అదే మన కథలో వెరైటీ. ఏంటి దూకేవు? కడుపు కదిలింది మహాప్రభు, ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా, ఈ శమంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా, ఇట్లాగే కాసేపు వింటాను. ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా, ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తుంది. అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేని వాడివి, నువ్వేం కవ్వయ్యా అసలు? నేను గొప్ప కథ చెబుతాను, ఇనుకో. మధ్య తరగతి ఎదవన ఆయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా. తెరనగవంగానే హీరో ఓ కాపీ హోటల్ కెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ కమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజ భీమవరం బాజ పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హార్డ్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి, తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి, అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మహాప్రభు అద్దె బాకి మాఫీ చేస్తారని తమరు నదిలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమి బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరమైపోతాను, లేదా ఏ హెల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టిన గోక్కోలేని ధర్మ బతకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ళ గుంటడు, ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా.
మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు. వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, అదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొందబాదు, నా శ్రద్ధంబాదు, నా పిండాకూడుబాదు, అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళ ఉన్నాడని చెప్తే ఆ ఊరెళ్ళాడు. దజవాళ్ళు గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాసవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు. బెదవాడంతా బతికేశాడే వేసుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి దేస్తా, అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇను ఇక్కడే ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కార్ల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తిన, పందొచ్చి తలకురికిన ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభో. బాబు రండి, రెండు ఆసనాలు వేసుకుందాం. రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మహాప్రభు. తిట్టి తీస్తా, నువ్వు వాసనవి. అవే ఇప్పుడు కాసేపుగా వింటాను. నేను చెప్పను. ఏ కథ వినడం మానేశా? కాకా హోటల్ పెట్టుకుంటా? కాకా హోటల్? దాని మీద మన కాడో గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెరవేగవంగానే ఈరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజారెళ్ళి అదో బజారెళ్ళి కుంపటి బొగ్గులు, కిరసనాయిలు, గ్లాసులు, చెంచాలు అంటూ లిస్టు రావక కడుపులో దేవుతుంది. నేను వస్తా. అవే నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవా, నీ శవాన్ని నిలబెట్టి తాగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెడతా. నేనే మహా సుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకు ఇదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేవుతాను, ఇరుకో. గూఢాచారి 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నాకు తెలుసుకోవాలలేదు. తిత్తి దేస్తా, విను. రాజస్థాను, పాకిస్తాను,
బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను నైజీరియా బల్గేరియా సైబీరియా టాంజానియా సోమాలియా మంచూరియా ఇథియోపియా లైబీరియా ఉగాండా జింబాబ్వే జమైకా ఈజిప్టు కాంగో బోట్స్వానా జెనీవా ఖతారు టూనికనా బెహరిన్ను కువైటు లావోసు ఫిలిప్పీన్సు ఫిన్లాండు ఐర్లాండు న్యూజిలాండు సూడాను మారిషసు భూటాను నేపాల్ ఏందయ్యా కవిట్ అయిపోయావు Subscribe to Volga Videos. Please do subscribe. Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos.